ఆగస్టు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో పీడిఎస్సి రాష్ట్ర వర్క్షాప్ని విద్యానగర్ హైదరాబాద్ మార్క్స్ భవన్లో పీడిఎస్సి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఈ వర్క్షాప్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు అదేవిధంగా కాలేజీ విద్య స్టూడెంట్స్ పెద్ద ఎత్తున హాజరవ్వబోతూ ఉన్నారు ఈ వర్క్షాప్లో ప్రధానంగా విద్యార్థులకి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా చైతన్యవంతం చేయడం కోసం వాళ్ళు ఈ సొసైటీని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం కోసం అదేవిధంగా రచన ఎలా చేయాలి అదేవిధంగా ఉపన్యాస ఉపన్యాసం ఎలా ఇవ్వాలి తదితర అంశాల మీద తర్ఫీదుని ఇవ్వడం కోసం ఈరోజు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో హైదరాబాద్లో వర్క్షాప్ నిర్వహిస్తూ ఉన్నాం ఈ వర్క్షాప్ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు విద్యారంగ వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను విడుదల చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది దీని ద్వారా అనేక మంది పేద బడుగుబలైన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికైనా ఐదు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ను స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వచ్చే ఇయర్కి ఇప్పుడే విద్యార్థులకి సకాలంలో స్కాలర్షిప్లు తీసుకునే విధంగా ఇచ్చే విధంగా వాళ్ళు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోవైపు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అతి విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా నారాయణ శ్రీచైతన్య విద్యా సంస్థలు ఈరోజు ఎక్కడ లేని ఫీజులు వసూలు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కనీసం సౌకర్యాలు కల్పించుకోకుండా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ లేదంటే విద్యాశాఖ అధికారులు కానీ స్పందించట్లేదు తక్షణమే కార్పొరేట్ విద్యా సంస్థలు నియంత్రించాలి ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం చేయాలి సమస్యలు మొత్తం కూడా పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వర్క్షాప్ తదనంతరం విద్యాగోష్ఠి కూడా ఉంటుంది ఈ విద్యారంగ సమస్యల మీద వచ్చిన ప్రజలు అందరూ చర్చించి భవిష్యత్ ఆచరణ ఎన్నుకుంటారు భవిష్యత్ కార్యాచరణ చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున మేము విద్యారంగ పరిసర విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం